అసలు సబ్మెర్సిబుల్ ప్రమాదానికి కారణం ఏమిటి? 18 జూన్ 2023 రోజున ఓషన్ గేట్ అనే సంస్థ తయారు చేసిన సబ్మెర్సిబుల్ను తీసుకునే 5 మంది వ్యక్తులు 111 సంవత్సరాల క్రితం మునిగిపోయినటువంటి టైటానిక్ షిప్ను చూడాలని బయలుదేరారు. అయితే వీళ్ళు ఎవరు అనేది తెలుసుకుందాం. మొదటి వ్యక్తి షాజాదా దావుద్, ఇతను ఒక బిజినెస్ మ్యాన్. రెండో వ్యక్తి సులేమాన్, షాజాదా దావుద్ యొక్క కొడుకు. మూడో వ్యక్తి టైటాన్ సబ్మెర్సిబుల్ నడిపే వ్యక్తి పౌల్ హెన్రీ. నాలుగో వ్యక్తి వచ్చేసి ఓషన్ గేట్ కంపెనీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి స్టాక్హోమ్ హర్రాస్. ఐదో వ్యక్తి వచ్చేసి బ్రిటిష్ బిలియనర్ అయినటువంటి హ్యామెష్ హార్డింగ్. వీళ్ళంతా కలిసి 1200 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ షిప్ను చూడాలి అని బయలుదేరారు. అలా వారు బయలుదేరిన 1:45 సిగ్నల్ రావడం ఆగిపోయాయి. అలా ఆగిపోవడంతో ఓషన్ గేట్ సంస్థ వారు నీటి లోతుకు వెళ్లే కొద్దీ సిగ్నల్స్ అనేవి రాకపోవడం సహజమే అనుకున్నారు. అలా చూస్తూ ఉండగా 8 గంటలు గడిచిపోయాయి, సిగ్నల్స్ రావడం లేదు. ఈ విధంగా వీరు వెంటనే నేవీ వారిని సంప్రదించారు. అలా సర్చింగ్ అనేది మొదలైంది. టైటాన్ సబ్మెర్సిబుల్ అనేది కనిపించడం లేదు అని మీడియాకి తెలిసింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. అలా సెర్చ్ చేస్తూ ఉండగా వారు చనిపోయారు అని తెలిసింది. నిజానికి వారు ఎలా చనిపోయారు అనేది సెర్చ్ చేస్తే భూమిపై ఉన్నటువంటి నీటి లోతులో వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వాడుతున్న వస్తువును మళ్ళీ వాడుతూ ఉంటే దాని కాల ప్రమాణం అనేది తగ్గుతుంది. ఈ విధంగా టైటాన్ సబ్మెర్సిబుల్ను అలా వాడుతూ ఉండగా దానిలోని వస్తువులు చెడిపోయి సబ్మెర్సిబుల్ అనేది నీటిలోకి వెళ్లే కొద్దీ వేడి ఎక్కువై ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే పేలిపోయింది. ఈ విధంగా వారంతా చనిపోయారు. ఇలా వారి యొక్క అవశేషాలను ఇంకా వెతుకుతూ ఉన్నారు. చాలామంది వరకు మునిగింది సబ్మెరియం అనుకుంటున్నారు, మునిగింది సబ్మెర్సిబుల్. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. సబ్మెరియం అనేది నీటిలో 100 నుండి 200 అడుగుల లోతులో ప్రయాణిస్తుంది. దీనిలో మనుషులు ఏ విధంగా నడిపితే ఆ విధంగా నడుస్తుంది. సబ్మెర్సిబుల్ అనేది నీటి అడుగుల లోతుల్లోకి వెళ్ళగలిగేలా తయారు చేస్తుంది. ఇలా నీటి లోపలికి వెళ్లే కొద్దీ 15,750 PSI వరకు ఉండటంతో సబ్మెర్సిబుల్ అనేది ముక్కలుగా పేలిపోయింది. నిజానికి వారు వెళ్ళిన రోజు చనిపోయి ఉండవచ్చు అని చాలా వరకు అంచనా వేశారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీ వంతు సహాయంగా ఒక లైక్ చేయండి చాలు.